దానికయ్యే ఖర్చు కూడా ఒక్క పైసా కూడా తీసుకోకుండా ప్రతి ఇంటికి కూడా ఒక క్యాన్ ఇచ్చేదానికి ఏ పల్లెల్లో ఉండేదానికైతే దానికి ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ కళ్యాణ మండపానికి కూడా నిధులు ఇవ్వమని చెప్పి ఈరోజు మీటింగ్ ఇక్కడ పెట్టినాం కాబట్టి ఒక 2-25 లక్షలుగా ఒక 50 లక్షలు నిధులు కూడా ఇచ్చి ఈ కళ్యాణ మండపం పూర్తి చేసేదానికి కూడా నేను నా వంతు కృషి చేస్తానని చెప్పి కూడా ఈరోజు సభాముఖంగా తెలియజేస్తాను. ఇంకా కూడా మీ అందర్ని కూడా కోరుకునేదేమంటే మన ఎమ్మెల్యే గారు చెప్పినారు నాయకులు ఈరోజు అన్న ఎమ్మెల్యే ఉన్నారు, నేను ఎంపీ ఉన్నాను, ఇంతకుముందు వేరే వాళ్ళు ఉన్నారు, ఇంకోరు ఉన్నారు. కానీ ఈరోజు పేద ప్రజల జీవితాల్లో మార్పు అనేది తీసుకొచ్చింది ఏకైక నాయకుడు జగన్ అన్న అని చెప్పి మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. పేదలకు డాక్టర్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తా ఉన్నాడు, అటు లీగొడుతూ రాష్ట్రం ఇప్పైపోతుంది అదైపోతుంది అని చెప్పి ఈరోజు తెలుగుదేశం నాయకులు మాట్లాడే పరిస్థితి. నేను అడుగుతున్నాను, పేద ప్రజలకు సాయం చేస్తే తెలుగుదేశం నాయకులకు ఏమి ఇబ్బంది అని చెప్పి కూడా ఈరోజు నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మన పత్తేగడ గ్రామం తీసుకోండి, జన్మభూమి కమిటీలు లేవు, ఏమీ లేవు, ఎవరికైనా ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు ఆగినాయా? ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరికన్నా రికమెండేషన్ అవసరం పడిందా? మీ ఇండ్లకు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా వస్తున్నాయి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే ఈరోజు మనకు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈరోజు అన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అక్కడ జగనన్న బాగుంటే ఇక్కడ మన కుటుంబాలన్నీ కూడా, మన పేద ప్రజలు జీవితాలన్నీ కూడా బాగుంటాయని చెప్పి కూడా ఈరోజు నేను సభాముఖంగా తెలియ ఒక రైతులు కానీ ఇంకొకరు కానీ ఎవరైనా కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జగనన్న వల్ల లబ్ధి పొందేవాళ్ళు అని చెప్పి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇంకా కూడా మన నియోజకవర్గ రాజకీయాలకు వస్తే మీకందరూ కూడా ప్రతి పేదవాళ్ళు కూడా ఈరోజు బాగుపడాలని చెప్పి చిన్న బిడ్డలకు స్కూల్ పంపించే దగ్గర నుంచి జీవితాల్లో మార్పు రావాలని, ప్రతి కుటుంబంలో కూడా మార్పు రావాలని మీ అందరి కుటుంబాలకి ఈరోజు ఆయన పోరాటం చేస్తున్నాడని చెప్పి కృతజ్ఞతలు తెలపాలి. ఇంత మంచి కార్యక్రమానికి ఈరోజు అందరూ కూడా ఇక్కడికి రావడానికి, అదేవిధంగా 2014లో 2019లో కూడా మన ఈ పంచాయతీలో అటు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మాకు ఓట్లేసి మా కోసం కష్టపడి మీరు బూతుల్లో నిలబడుకొని ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి, ఊర్లో ఇన్ని మంచి పనులు జరిగేదానికి ఇక్కడికి కృషి చేసిన తిమ్మారెడ్డిలకు, ప్రతి నాయకుడు కూడా ఇక్కడ ప్రతి కార్యకర్తకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీకు అందరు కూడా ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఈరోజు తెలియజేస్తాను. మొట్టమొదటిగా ఈ 2.5 సంవత్సరంలో రౌడీలు ఎక్కడ పోయినారో మీరు కూడా ఆలోచించుకోండి. రౌడీలు అందరూ కూడా ఇళ్ళల్లో ఫ్యాన్ కింద కూర్చొని గమ్మని చల్ల కూర్చొని ఉన్నారు, కానీ బయట వచ్చే ధైర్యం చేయడంలో. కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా నేను కోరేది ఏమంటే మంచి చెడ్డ వేరే చేసుకోండి. మీ మనసుకు జగనన్న మేలు చేసినాడని, ఈ ప్రభుత్వం మంచి చేసిందంటేనే మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి కూడా ఈరోజు నేను మనస్ఫూర్తిగా అందరిని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరం లేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు పేరు చెప్పి డబ్బులు కొట్టుకున్నాడు, దాంట్లో ఆయనకే ఈరోజు మళ్ళా ఎండు కొట్టుబడిసే పరిస్థితి. ఇట్లాంటి వ్యక్తి నీతులు చెప్పకూడదు. ఇట్లాంటి వ్యక్తి మా అన్న ఇంకోసారి మాట్లాడితే ఒప్పుకునే పరిస్థితి లేదు. నువ్వు కావాలంటే చంద్రబాబు నాయుడు గురించి చెప్పుకో, చంద్రబాబు నాయుడు సాయం చేసిన వాళ్ళ మామకు వెన్నుపోటు పెట్టినాడు, అట్లే నువ్వు కూడా ఈరోజు మీ అన్నకు మోసం చేసినావు, ఆయన పేరు చెప్పుకో. అంతేగాని కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు ఎత్తద్దని చెప్పి కూడా ఈరోజు నేను సభాముఖంగా తెలియజేస్తాను. ఇంకా కూడా నేను అడుగుతాను, ఈరోజు పలికిరి బ్యాంకుల్లో మన రికార్డులు చూస్తే క్రాప్ లోన్ తీసుకున్నారు. క్రాప్ లోన్ అంటే 15,000-20,000 క్రాప్ లోన్లు కూడా కిషోర్ కుమార్ రెడ్డి తీసుకున్నారు. ఈరోజు ఎక్కితే విమానం, దిగితే విమానము, పెద్ద పెద్ద బండ్లు, ఒక ఎస్కార్ట్ 15 బండ్లు, మంచిదే తిరుగు, మేమేం అడగడంలా. కరోనా సమయంలో ఒక్కరికన్నా నువ్వు ఒక బిల్ కట్టినావా? ఎక్కడ మిగతా ఊర్లు వదిలే పత్తేగడ గ్రామంలో ఒక్కరికి ఒక హాస్పిటల్ చేపించినావా? ఒక్క ఆక్సిజన్ లేకుండా ఎంతమంది మన గ్రామస్తుల్ని నా దగ్గరకు వచ్చినారు, నేను చెప్పి ఎంతమందికి రూయ హాస్పిటల్లో, నేను తిరుపతిలో ఎంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చినా, మదన్పల్లి ఇప్పించినాను, నువ్వు ఒక్కరికి సాయం చేసినావా? కనీసము ఒక్క కాన్సన్ట్రేటర్ అన్నా కొన్నావా? ఎక్కడన్నా మనిషి కనపడినావా? కష్టాల్లో నువ్వు కనపడినవి, రేపు ప్రభుత్వం 2.5 సంవత్సరాలకి ప్రభుత్వం వస్తుంది, నేనేదో కుమ్ముతాను పుడుస్తాను అంటే నువ్వు ఏం చేస్తావు? పోయిన 5 ఏళ్ళతో చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు?
చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈ పతేగడ గ్రామంలో ఎంత మందికి మేలు జరిగింది, ఈ రెండున్నర సంవత్సరంలో జగనన్న వచ్చాక ఎంత మందికి మేలు జరిగిందో మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. రేపు ఏదైనా పొరపాటు ప్రభుత్వం మారితే వాళ్ళు హైదరాబాద్ లో హాస్పిటల్ పెరుగుతాయి కానీ మీకు మేలు జరగదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలా. ఎవరు ఎక్కడ ఉన్నా కానీ జగనన్న మనం కాపాడుకుంటే ఈ రోజు జగనన్న రాజ్యం ఉంటే పేద ప్రజలు అందరూ కూడా అండగా ఉంటారని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. చాలా చాలా ఉన్నాయి. ఆయన వచ్చి ఇప్పుడు మొత్తం తిరుగుతా ఉన్నాడు. ఎలక్షన్ ముందు కూడా పుమ్మనూరు తిరిగినాడు, మదనపల్లి తిరిగినాడు, అక్కడ వచ్చి సంబల్పల్లి తిరిగినాడు, పుమ్మనూరులోకి వచ్చినాడు, మీటింగులు పెట్టినాడు. ఏమైంది, ఆడ ఉండే ఇన్ఛార్జ్ కూడా ఊడిపోయింది. ఐరన్లకు పెట్టినాడు, ఆమె ఎత్తిపోయింది, ఆమె పనికి రాకుండా పోయింది ఆడ పరిస్థితి. మదనపల్లిలో అడుగు పెట్టినాడు. ఈరోజు దొమ్మలపాటి రమేష్ గారు ఆయన రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే కష్టపడి గెలిచినాడు. అట్లాంటి పరిస్థితికి ఈరోజు ఆయన గాల్లో కొట్టుకునే పరిస్థితి ఉంది. అక్కడికి వచ్చి తమ్మలపల్లి అడుగు పెడితే శంకర్ కూడా అడ్రస్ లేకుండా పోయినాడు. ఇది నీ పరిస్థితి. ఈ నుంచి ఇటు తీసుకొచ్చినారు, కుప్పం మీటింగ్ లో ఈయన దగ్గర మాట్లాడిస్తున్నారు. కుప్పం మీటింగ్ లో వచ్చి దుమ్ము దులిపేస్తాం దూ ఉందామన్నాడు. ఆడ చంద్రబాబు కూడా ఈయన దెబ్బ కొట్టి ఘోరంగా పడిపోయే పరిస్థితి ఆడ వచ్చింది. మళ్ళా ఇటు నుంచి ఎత్తుకుపోయి ఆడాడో తిరుపతిలో ఇన్ఛార్జ్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ అన్నారు. ఆడ అడ్రస్ లేకుండా పోయి పలబాక లక్ష్మి అడ్రస్ లేదు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కనపడలా. ఇది నీ పరిస్థితి. ముందు మంచి మనస్సు గర్వం తగ్గించుకొని నీ ఊర్లో నువ్వు ప్రజలందరూ కూడా సాయం చేసేది నేర్చుకో. గర్వం తగ్గితే ఓట్లు వస్తాయి కానీ గర్వంగా తిరిగితే ఓట్లు రావనేది గుర్తుపెట్టుకో. నీ గర్వం ఉంటే నాకు ధైర్యం ఉంది, నువ్వు ఏం చేసినా కూడా నేను తట్టుకునేదానికి సిద్ధంగా ఉన్నాము, చూస్తాము నువ్వు ఎట్లాగడ రాజకీయం చేయి, మేము కూడా రాజకీయం చేయడానికి సిద్ధము. మేము ఒక్కరినే నమ్ముకునండి, మేము ప్రజలు నమ్ముకున్నాము, ప్రజలకు తల ఇస్తాము, ప్రజలు కూర్చోమంటే కూర్చుంటాం లేమంటే లేస్తాము, ప్రజల కోసం పనిచేస్తాము. నువ్వు చంద్రబాబుని నమ్ముకో, నేను జగనన్నని మా ప్రజలు నమ్ముకుంటాము, చూద్దాం రాజకీయం ఏమవుతుందో అని చెప్పి కూడా ఈరోజు సభాముఖంగా తెలియజేస్తూ ఇంకా కూడా అందరు కూడా చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు ఊర్లో తీసుకొచ్చి పెడతా ఏదో చేస్తా అంటే చివరికి చూస్తే ఒక కామెడీ విలన్, ఒక కామెడీ ఆర్టిస్ట్ ని, ప్రపంచ నాయకుడిని, ప్రపంచ తెలుగుదేశం నాయకుడిని తీసుకొచ్చి పెట్టినారు. ఈయన నమ్ముకొని ఓపిక పరీక్షిస్తే డీలర్ నియోజకవర్గంలో కానీ ఇంకా కూడా కానీ పనికిరాని మాటలు మాట్లాడతా, పనికిరాని చేష్టలు చేస్తే మళ్ళా కూడా రాజకీయంగా సమాధి చేస్తానని చెప్పి కూడా ఈరోజు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తాను. ఇక్కడేమి గాంధీ తాత కాదు, ఒక దెబ్బేస్తే పుల్లించి 20 దెబ్బలు వేస్తానని చెప్పి కూడా ఈరోజు ఖచ్చితంగా తప్పనిసరి. మంచితనానికి చేతకానితనానికి తేడా ఉంటుంది. మంచితనాన్ని అంశుగా తీసుకుంటే ఖచ్చితంగా జరిగే జరుగుతుందని చెప్పి కూడా ఈరోజు సభాముఖంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ ఈ మీటింగ్ జరిగిన దానికి ప్రజలందరూ కూడా నేను చెప్తా ఉన్నాను, చాలా మీకు అందరు కూడా రుణపడి ఉండ ఈరోజు మీటింగ్ లో నేను చెప్పిన పనులన్నీ కూడా ఖచ్చితంగా చేపిస్తాను. మీ అందరి మంచితనంతో మీ అందరి మన్నలు పొందేదానికి కూడా నేను మనస్ఫూర్తిగా సహకరిస్తాను. ఇంకా కూడా మీరు కూడా పేరు చేసుకోండి, హౌసింగ్ చైర్మన్ ఏదో ఒక పదవి తీసుకున్నారు, లాస్ట్ ఎలక్షన్ ముందు 1 రూపాయి వేసి అందరికి ఇంటింటి కాగితాలు పంచినారు, వాళ్ళందరూ కూడా మోసమే. ఇల్లులు రాలా, టీలర్లో ఎన్ని ఇల్లు ఇచ్చినావు, కలికిర్లో నువ్వు ఎన్ని ఇల్లు ఇచ్చినావు, టీలర్ నియోజకవర్గంలో పత్తేగడ్లో నువ్వు ఎన్ని ఇల్లు ఇచ్చినావు చెప్పు. ఈరోజు జగనన్న వచ్చినాక ఎన్ని ఇల్లు ఇస్తా ఉన్నారు, వాళ్ళు ఎవరిని కూడా అడుకోవాల్సిన పని లేదు, నేరుగా ఇల్లు లేని లబ్ధిదారుల లిస్టు తయారు చేసి వాళ్ళందరూ కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇన్ని కార్యక్రమాలు ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి. నువ్వు వచ్చి మా ఊరు అని చెప్పి నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు. నువ్వేం చేస్తావు మా ఊరు అని చెప్పి పోయినసారి చంద్రబాబు దగ్గర నువ్వు తిరుగుతా ఉన్నావు కదా, ఏమైంది, అక్కడిక్కడ జరిగి జాతీయ నాయకుడు ప్రపంచ నాయకుడు అని చెప్పుకొని తిరిగినావు కదా, ఇప్పుడు కూడా తిరుగుతా ఉన్నావు కదా, ఏ మాత్రం ఊర్లో జాతీయ ప్రపంచ నాయకుడు, జాతీయ నాయకుడు ప్రపంచ నాయకుడు తెలుగుదేశం పార్టీలో ఒక పదవి ఉండాలి. ఏ రోజైనా కిరణ్ కుమార్ రెడ్డి గారు కాని అమర్నాథ్ రెడ్డి గారు కాని కలికిరి పంచాయతీ ఓడిపోయినారా? ఈరోజు ఈయన ఇట్లా నిర్వాకం వల్ల 3000 ఓట్లతో ఈరోజు ఘోరంగా 4000 ఓట్లతో ఈరోజు కలికిరి పంచాయతీ ఓడిపోతే ఇంకా నువ్వు చేసే రాజకీయం ఏముంది? ఈరోజు మన పత్తేగడ పంచాయతీ పరిస్థితి తీసుకోండి, 4500 ఇల్లు తిరిగి ఎప్పుడు తిరగల ఇది ఆ పెద్ద ఆయన ఇంకోసం. అదేవిధంగా మన కార్యకర్తలు దెబ్బకి ఇల్లు తిరిగి 3400 బయటపడ 180 ఓట్లు.
ఎంపీటీసీ కూడా చంద్రబాబు నాయుడు పోరాడండి కొట్లాడండి అంటే ఎంపీటీసీ కూడా పోటీ పెట్టే దిక్కులేదు. ఇక్కడ ఇంత ఘోరంగా ఉండి మళ్ళీ ప్రతి ఊరు తిరిగి ఏదంటే అది నోటుకు వచ్చింది మాట్లాడేది. ఇది ఏదన్నా సభ్యత? మాట్లాడితే ఇబ్బంది లేదు, మాట్లాడితే నాకు ఒకటి ఇస్తే నేను నాలుగు ఇచ్చేదానికి సిద్ధం నేను, కానీ ఇంత నీచంగా ప్రవర్తించాల్సిన అవసరం రాజకీయాల్లో లేదని చెప్పి కూడా నేను ఈరోజు తెలియజేస్తాను. ఇంకా కూడా జాతీయ నాయకుడు అంటాడు, మా అన్న అంటాడు అవసరమైతే, ఇప్పుడే పెద్ద అని చెప్పినాడు. ఒకటి అడుగుతా నేను, 49 ఏళ్ళ వయసులో అమర్నాథ్ రెడ్డి గారు చనిపోయారు. ఆయన ఆ వయసుకి అంత మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు వయసే చాలా తక్కువ, 22, 21 ఉంటారు. కిషోర్ కుమార్ రెడ్డి ఇంకా చాలా తక్కువ. చిన్న వయసులోనే తండ్రి చనిపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారు సొంత బిడ్డలాగా కిషోర్ కుమార్ రెడ్డి గారు పిలిచినారు. సొంత బిడ్డలాగా ఆ రోజు తండ్రి లేనప్పుడు మరి ఆయన్ని తీసుకుపోయి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆయన ఇల్లు ఇచ్చినట్టు సొంత ఇల్లు, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇల్లు అంటే దానికి బాడిగ లేదు, నీళ్లకు డబ్బు లేదు, కరెంటు అన్ని ఫ్రీ. అక్కడ 10-15 ఏళ్ళు ఆయన సొంత ఇంట్లోనే ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇంట్లో పెట్టుకున్నాడు. చిన్న సొంత బిడ్డలాగా ఆయన్ని పైకి తీసుకొచ్చినాడు. ఏది ఉన్నా కూడా ఆయన్ని మంచిగా తీసుకొచ్చినాడు. మరి ఈయన చేసినాడు? ఈరోజు మీ గ్రామస్తులు అందరూ కూడా తెలుసు, ఈరోజు ఇంట్లోకి రాని కూడా గోడ కట్టుకున్నాడా లేదా గెస్ట్ హౌస్కి? నేను అడుగుతాను, తప్ప కాదా ఇది? ఒక తండ్రి లాగా ఒక అన్న పైకి తీసుకొస్తే ఆయన ఇంట్లోకి రానికుండా ఆయన వచ్చి ఆడ R&B గెస్ట్ హౌస్ లో వేరే వాళ్ళ ఇళ్లలో ఉంటే ఇది తప్పు కదా? ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు నిన్ను ఇంటి బయట వేసి దూరేసింటే నీ పరిస్థితి ఏంది? అడకు తిన పరిస్థితి ఆ రోజు. ఈరోజు ఆయన పేరు చెప్పి, ఈరోజు నువ్వు ఆయన పేరు చెప్పి లంచాలు డీల్స్ సెటిల్మెంట్లు చేసి ఈరోజు నీకు ఇల్లు వచ్చింది. 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టినాడు. నేను అడుగుతాను మన గ్రామస్తులందరినీ కూడా, ఇక్కడ ఒక్క రోజుల్లో ఒక గంట ఎండల్లో నిలబడుకొని ఏదైనా వ్యాపారం చేసినాడా? మేము ఒక మామూలు రైతు కుటుంబం నుంచి వచ్చినాం, పెద్ద జమీందారులు కాదు, ఒక సాధారణ మా తాత సాధారణ రైతు, ఒక చిన్న కుటుంబాన్ని నుంచే వచ్చినాం. మాకు ఎక్కడ కూడా గర్వం లేదు. మా పని ఏదో మేము చేసుకొని ఒక జోలికి పోకుండా ప్రజలు మంచిగా చేస్తే, ప్రజలు మంచి కోరుకుంటే మనం రాజకీయంగా బాగుంటామని ఒక ఆలోచనతో ఈరోజు రాజకీయాలు చేస్తాను. ఈ 2.5 సంవత్సరంలో మంచి పనులు చేసేదానికే కేటాయించినాము, మంచి మాట్లాడేదానికే ఈరోజు ఒక్క జోలికి పోకుండా మాట్లాడే పరిస్థితి ఈరోజు మీరందరూ కూడా గమనించినారు. కొత్తగా చంద్రబాబు దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలన్నో లేకపోతే మమ్మల్ని తిడితే ఆయనకి ఏదన్నా లబ్ధి చేకూరుతుందని చెప్పి కిషోర్ కుమార్ రెడ్డి ఒకసారి మాట్లాడినాడు, 2 సార్లు మాట్లాడినాడు, 3 సార్లు మాట్లాడినాడు, పట్టించుకోలేదు. కానీ ఇదే అది, మైక్ ఎత్తుకుంటే ఏదో ఒకటి తిప్పేది, మైక్ ఎత్తుకుంటే ఏదో ఒకటి మాట్లాడేది. ఒక మాట నేను సూటిగా ఆయనకు చెప్పదలుచుకున్నాను, మంచితనము చేతగానితనము రెండు చాలా తేడా ఉంటుంది. మంచితనాన్ని చేతగానితనం అనుకుంటే చాలా పొరపాటు అని చెప్పి కూడా ఈరోజు నేను సభాముఖంగా తెలియజేస్తాను. ఒక విషయం చెప్తాను నేను ఈరోజు, ఒకటి ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, సాక్షాత్ మన పీలర్ ఎమ్మెల్యే గారు చింతల రామచంద్రరెడ్డి గారే ఈరోజు చెప్పారు. ఒక అమర్నాథ్ రెడ్డి గారు గొప్ప నాయకులు, నేను కాదు అన్న కాదు మా నాన్న అందరూ కూడా ఒప్పుకుంటారు. అమర్నాథ్ రెడ్డి గారు, నల్లారా అమర్నాథ్ రెడ్డి గారు ఒక మంచి నాయకుడు, మంచి కుటుంబము. తిమ్మారెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పదవుల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అన్న ఆయన కూడా ఒక మంచి దీంట్లో ఉన్నారు. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నా కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏ రోజు కూడా చిల్లర రాజకీయాలు చేయలేదు. ఆయన గౌరవంగా ఉన్నాడు. రాజకీయంగా కొట్లాడుకున్నాం, ఆయన వేరే పార్టీ, మేము వేరే పార్టీలో ఉన్నాము, కొట్లాడుకున్నాం, కానీ ఏ రోజు కూడా దిగజారి నీచంగా మాట్లాడలేదు. వాళ్ళందరికీ సత్తా ఉన్నది, వాళ్ళందరికీ అంతో ఇంతో వాళ్ళపై నమ్మకం ఉన్నది. ఈరోజు ఇంత దిగజారి ఇంత నీచంగా మాట్లాడుతా ఉన్నాడంటే కిషోర్ కుమార్ రెడ్డికి సత్తా లేదని అర్థం చేసుకోవాలనా, లేకపోతే నీ పైన నీకు నమ్మకం లేదా అని చెప్పి కూడా ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నాను.